మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం నవరాత్రులలో వస్తుంది గనుక ఈరోజు రాత్రి 6:30 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు గంటలు కుబేరులవుతారు. లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచిపెట్టదు. మీకు కావాల్సినంత ధనం వచ్చి పడుతుంది. ధనం లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మంగళవారం రోజు రాత్రి సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గుమ్మం దగ్గర కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు అస్సలు చేయకూడదు. గుమ్మానికి ప్రతిరోజు పసుపు కుంకుమలు రాయాలి. గుమ్మానికి తోరణాలు కట్టి ఉన్న ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టలేదు. ఇంటి గుమ్మం పైన కూర్చోకూడదు. అంతేకాకుండా ప్రవేశ ద్వారం మీద నిలబడకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. పేదరికం ఇంట్లో తాండవిస్తుంది. ఇంట్లో డబ్బు ఖర్చు అవుతుంది. క్రమంగా అనేక రకాలైనటువంటి దుఃఖాలు కుటుంబంలోని వ్యక్తులందరినీ కూడా కలవరపరుస్తాయి. వారం గుమ్మం మీద కూర్చొని లేదా నిలబడి ఆహారం తినకూడదు. ఇంటి గుమ్మం వద్ద నిలబడి లేదా కూర్చొని గోరు కత్తిరించడం వంటి పనులు చేయరాదు. దీనివల్ల ఇంట్లో దరిద్రం, ధన నష్టం కూడా ఎదురవుతుంది. అలాగే బూట్లు, చెప్పులు ఇంటి గుమ్మం వద్ద లేదా గుమ్మం ముందు వదలకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇలాంటి పనులను గుమ్మం మీద లేదా గుమ్మం ముందు చేయటం వల్ల ఆ ఇంటి సభ్యులు ధన సమస్యలతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటి మెయిన్ డోర్ గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పసుపు కుంకుమలు రాసి పెట్టుకుంటే ఇంట్లోని వారికి మంచి జరుగుతుంది. ఇక మంగళవారం రోజు గుమ్మం పైన ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గంటలు కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మంగళవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడు విష్ణువు ఒక్కటే, దేవుళ్ళందరూ కూడా ఒక్కటే అని తెలియజేసే నీతి కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను బంగారు నగలు తయారు చేయటంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా నడుముకి ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ కూడా అతని చేత నగలు చేయించుకోవాలని ఉబలాట పడుతూ ఉండేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు. కానీ అతను అపర శివభక్తుడు. విష్ణువు పేరు వినటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. దానివలన అతను కేవలం శివభక్తులకు మాత్రమే నగలు చేసేవాడు. అది కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోవటం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ రాజ్యాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువుకు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకు స్వామి కలలో కనబడి కోవెల కట్టమని ఆదేశించినట్లుగా చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు. దాంతో మహారాణి గారికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య గారు చేసిన నడుముకు పెట్టుకునే నగలు తెప్పించి రాణిగారికి చూపించింది. ఆ నగలందం చూసి మహారాణి మైమరిచిపోయింది. శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించి శివయ్యను పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుని తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు. ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది.
అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకొని శివయ్యతో ఇలా చెప్పారు, శివయ్య ఇది మహారాజుతో వ్యవహారం, ఈ ఒక్కసారికి ఈ నగ చేసి ఇవ్వు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ శివయ్య, నేను విష్ణు ఆలయంలోనికి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు, మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారంగా నగ చేయసేయి చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారంగా నగ చేసి అందజేసి అతనికి తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. రాణి ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తెడు చిన్నది అయ్యింది. మళ్ళీ మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇమ్మంది. శివయ్య మళ్ళీ చేసి ఇచ్చేశాడు. మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్యే ఆశ్చర్యపోయాడు. కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా, దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని ఆలయం లోపలికి రా, మేము నీకు సహాయం చేస్తాం అన్నారు. శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకుని గుడికి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కొలత తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్లయింది. శివయ్య ఉలిక్కిపడి, ఇదేమిటి, ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కున కళ్ళు మూసుకొని మళ్ళా కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధనారీశ్వరుల్లాగా తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణువు, కళ్ళు మూస్తే శివుడిలా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకే కన్ను విప్పు అయింది. వెంటనే చెంపలు వాయించుకుంటూ, స్వామి ఈ మూర్ఖుడికి కను విప్పు కలిగించేవా, శివకేశవులు ఒక్కరే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ దీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు, ఇహపై నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ముందుగా మహారాణి తేరుకుని, శివయ్య నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజెప్పారు, ఇహపై ఎవ్వరూ కూడా శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం వేయించుతున్నాను అని ప్రకటించింది. ప్రజలందరూ కూడా హర్షం ప్రకటించారు. ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అతికినట్లు సరిపోయింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు, శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ కూడా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు, ఇత్తడి గ్లాసు, స్టీల్ గ్లాసు, రాగి గ్లాసులు, ఇలా ఏ గ్లాసును అయినా సరే తీసుకోవచ్చు. తీసుకుని దానిలో అత్తరును వేయండి. అత్తరు అంటే సువాసన కోసం వాడుతారు కదా, అది అత్తరు అని సెంటు అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఇలా మీ దగ్గర ఏ అత్తరు ఉంటే ఆ అత్తరును గ్లాసులో వేయండి. ముఖ్యంగా గులాబీ వాసన వచ్చే రోజ్ సెంటు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి రోజ్ సెంటు ఉంటే అది వేయండి. ఇలా ఏదో ఒక సెంటు వేయండి. ఈ సెంట్లో చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత కొంత గంగా జలాన్ని కానీ లేదా నార్మల్ వాటర్ని కానీ పోయండి. ఒక 1/2 గ్లాసు నీళ్లు పోస్తే సరిపోతుంది. అలా పోసి బాగా మిక్స్ చేయండి. ఆ నీళ్లు ఎర్ర రంగులోనికి మారుతాయి కదా, ఈ ఎర్ర నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల మీద చల్లే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే మెయిన్ డోర్ గుమ్మం మీద చేతితో చిలకరించి, మాకు ఉన్న ధన సమస్యలు పోయి ధనలాభం కలగాలి, ధనం కలిసి రావాలని నమస్కారం చేసుకోండి. తర్వాత మిగిలిన నీటిని ఇంట్లోని మిగతా గుమ్మాలపై చల్లండి. మంగళవారం సాయంత్రం
ఆరు పావు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి. చాలు, గంటలో మీకు ఏదో ఒక మంచి అయితే మాత్రం జరుగుతుంది. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం రోజు సాయంత్రం గుమ్మంపై ఈ నీటిని చల్లి లక్ష్మీ కటాక్షంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.